సార్ ఒక జస్ట్ ట్యూన్ ఒకటి కమ్ చేయాలి. ఓకే. సార్ ట్యూన్ అద్భుతంగా ఉంది, కానీ మనకు వచ్చేసి ఇది సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్. ఇది సెకండ్ హాఫ్లో మిడ్ సాంగ్, అంటే ఆడియన్స్కి ఇక్కడ సినిమా ఒక టెంపో ఉంటుంది. నాకేంటంటే అక్కడ ఆ టెంపో కూడా తగ్గకూడదు, అంటే ఆ చిన్న చిన్న మ్యాజిక్ ఉండాలి, పెప్పు ఉండాలి. సార్ మెలోడీ ఉండొచ్చు కదా సార్? మెలోడీ సార్, మెలోడీ నా పాటలన్నీ మెలోడీ లేదు. మనం ఫస్ట్ సాంగ్ మనం ఏంటంటే సినిమా లోపలికి తీసుకెళ్ళడానికి సోసోగా స్టార్ట్ చేసాం, అది మంచి హిట్ అయింది. స్లోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ గుడ్ అని, దాని తర్వాత బాగుందని, దాని తర్వాత రిపీట్ వాల్యూకి వెళ్ళి ఎడిక్ట్ అయ్యారని. దీనికి అంత టైం ఇవ్వకూడదు, ఈ పాట పెట్టంగానే ఎక్కేయాలి, ఎక్కేసింది అనాలి. సార్ ఇది బాగుంది సార్, వర్డ్ ఐ లైక్ దిస్ వర్డ్, దీన్ని యూజ్ చేద్దాం సార్. ఇది ఎక్కేసింది అనేది. ఓకే డన్. ఆ ట్యూన్ ఓకే కదా సార్? ఇందాక పాడింది మీకు ట్యూన్ బాగుంది, కరెక్ట్ బాగుంది. ఓకే డన్. చూడండి సార్, దీంట్లో ట్యూన్ చాలా బాగుంది, ఫాస్ట్గా వస్తుంది ఇది ట్యూన్. మంచి పెప్పు. నాకేంటంటే అతని మీద లవ్ సాంగ్ లాగా ఉండాలి, డ్యాన్స్ చెయ్యాలి. మెయిన్ మా ప్రొడ్యూసర్ వంశీకి నచ్చాలి, ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ డార్లింగ్ అది కొంచెం మంచి కిక్ ఉండాలి అన్నాడు, అందుకని మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది ఒకసారి చూడండి సార్. ఎక్కేసింది, అదిరిపోయింది సార్. యాక్చువల్లీ మాస్ అవునా? మీరు మీకు ఇష్టమేనా మాస్? ఇష్టం సార్, అంటే లోపల ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఒక చిన్న ఒక హుక్ లైన్ దీనికి యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అరే తన్ని నన్న నిన్న నన్ను నన్ను నిన్న నన్ను 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 తారే నన్న అరే టట్టు కట్టు 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 నిన్ను కట్టుకుంటానే సూపర్ సార్. ఇది అనంత్ శ్రీరామ్తో పాడి రాయిద్దాం సార్. ఎస్ సార్, నాకు అనంత్ శ్రీరామ్ రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి లవ్ సాంగ్ మిక్స్ చేస్తూ తను రాస్తే కనుక నిజంగా ఒక కొత్త సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ నాకు మీరు పాడుతున్నప్పుడు నాకు అనిపించింది, అంటే మీ పాటలోనే ఓ చిన్న ఎటకారం స్లాంగ్ వచ్చింది కాబట్టి రామ్ మిరియాల్ అయితే ఎలా ఉంటాడు అనేది ఒక ఐడియా. నేను కూడా అదే అనుకున్నాను సార్, బికాజ్ ద స్టైల్ సూట్స్ హిమ్ వెరీ వెల్. సో మీరు ఓకే అనుకుంటే జస్ట్ రామ్ని ఇక్కడే పిలిపించేద్దాం సార్. హాయ్ రామ్, మంచి రోజులు వచ్చాయని ఒక చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్ అవుట్ చేశాను మధ్యలో. అసైన్మెంట్ వాజ్ సేమ్ నా ప్రీవియస్ సినిమా లాగానే, డోస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మొన్న రిలీజ్ అయిన సోసో సాంగ్ చాలా బాగా ఇచ్చాడు, బాగా వెళ్ళింది. ఇమ్మీడియట్గా ఎక్కాలని అనుకున్నాం, ఒకసారి విండాలి, విని నువ్వు చెప్పు, దాన్ని బట్టి వీ కెన్ గో. ఎక్కేసింది 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 ఎక్కేసిం